కానిస్టేబుల్, ఓ ముఖ్యమైన విషయం. ఈరోజు శుక్రవారం, అందుకని ఈ గుడికి చాలా మంది అమ్మాయిలు వస్తారు. సిటీకి వచ్చి తప్పిపోయిన ముగ్గురు అమ్మాయిని పట్టుకోవడానికి మనం మఫ్టీలో వచ్చాం. అందుకని నువ్వు ఆడవాళ్ల లైన్లో నించో, నేను మగవాళ్ల లైన్లో నించుంటా. నేను సిగ్నల్ ఇచ్చిన వెంటనే నువ్వు రెడీ అవ్వు, నువ్వు సిగ్నల్ ఇస్తే నేను రెడీ అవుతా. ఎలాగైనా అమ్మాయిలు కనబడితే నాకు ప్రమోషన్. నాకు నాకు వస్తే నీకు వచ్చినట్టే కదా, అలా కాకుంటే నాకు సగం స్థానం నువ్వు తీసేసుకో. థాంక్ యూ సార్. ఆ తర్వాత ఇంకో కండిషన్, ఇక్కడ నువ్వు నన్ను సార్ అని పిలవకూడదు. అయితే రారా పోరా అని పిలవాలా? ఇది మరీ ఓవరు, రండి పొండి అని పిలవాలి. ఎందుకంటే ఈ గుళ్ళో నువ్వు నాకు భార్యవి, నేను నీకు భర్తని. ఓకే సార్, నో ఎమోషన్, టేక్ ప్రమోషన్, ఫాలో మీ. అక్కడ చూడరా, వాడెవడో మన ఏరియాకి వచ్చి గుళ్ళో దేవుడికి దండం పెట్టకుండా అమ్మాయిలకి హీరోలాగా సైడ్ కొడుతున్నాడు. వాడి సంగతి జరుగుతాడు. సార్ కొంచెం అలా పక్క వస్తారా? ఎవరనుకున్నారయ్యా అలా కొడుతున్నారు? ఎవరైతే ఏంటమ్మా, గుళ్ళోకి వచ్చి దేవుడికి దండం పెట్టకుండా మా ఎర్రెళ్ళు అమ్మాయిలకి సైడ్ కొడతారా? వీళ్ళు ఓ పక్క చెప్తుంటే వినకుండా కొడుతున్నావేంటి? ఆయన సార్ మీరెవరో తెలియక పొరపాటు కొట్టేశాం సార్. మీరు ఇన్స్పెక్టర్ ఒక్క మాట ముందు చెప్పండి కొడతా సార్. ఎవరు చెప్పించారా? ఎక్కడ చెప్పించారు? కింద పైన చూసుకోకుండా కొట్టేశారు కదా. జాగ్రత్తగా తీసుకెళ్ళండి హాస్పిటల్కి, తొందరగా. ఒంటరిగా ఉన్నాడు, ఏసైనట్టు పని అయిపోద్ది. వేదుగా ఉండరా, ఎంత సిద్ధాలు అడుగుతారు కదా. ఏమడుగుతారు, ఏమిటి ఆలోచించారు? ఆలోచించేది ఏమిటండి నా శాంతం? అయినా ఈ వయసులో నాకు మళ్ళీ పెళ్లి ఏమిటి? ఈ మధ్యనే చూపు కూడా కాస్త మందగించింది. మీ అమ్మాయికి కట్టబోయి పురోహితుడికి తాడి కట్టా కట్టగలను. వెళ్ళండి. అంత మాట్లాడుకున్నాను పిలవదయ్యా, నాకు ఏడుపొస్తుంది. పాపా రావు, ఈ డ్రెస్ ఎలా ఉంది? ఏం తోచగల వాహిని స్టూడియోకి వెళ్ళాను, అక్కడ బట్టలు తెరిచింది, నాకు బాగా చూడలేదు కదా. ఈడేవిడండి గంటకో డ్రెస్ మారుతున్నాడు, ఈయనేసినట్టు పని అయిపోతుంది. ఒరే నేను తెచ్చింది ఎవరు పట్టే వాడు వేయడానికి కదరా. పాపరారు అలా తెలిసిన నలుగురికి గడ్డ చూపించేస్తాను. బాబా బా తుపాకీ ఇచ్చాడండి ఇక్కడ ఇద్దరు కాసాని. ఇది సినిమా తుపాకీ అండి, పేదలు. అల్లుడు గారు ఉభయ ఖర్చులు పెట్టుకుని 500 పిల్లలు జరిపిస్తాను, ఒక్క గానొక్క పిల్ల. దానికి అన్యాయం చేయకండి అల్లుడు గారు, కావాలంటే 5000 రూపాయలు కట్నం ఇచ్చుకుంటాను. 5000 తీసుకెళ్లి పాతేయండి. ఈ మాట మా ఆవిడ ఏంటంటే నన్ను ఏ రైలు కింద తోసేసి తన సైకిల్ కింద పడుతుంది. బాబు మీకు మీ పెద్దలకి 1000 నమస్కారాలు. వెళ్ళిపోయి బాబు వెళ్ళండి. మాట అంటలేదు, వేసేనట్టు పని అయిపోద్ది. వేసారా? మరి ఉసుకోల్పండి. నేను అలాగే ఎదురు ఈ బాడీ మీకు ఇచ్చేసారు, పాల్కోండి. ఆగండి ఆగండి ఆగండి. ఎవరయ్యా మీరు, మావాడి మీద దౌర్జన్యం చేస్తున్నారు? భద్రాచలం వీళ్ళు నన్ను చంపేస్తున్నారా? నువ్వెప్పుడు వచ్చా? ఇప్పుడే వచ్చాను. అవును టికెట్ కొన్నావరా? టికెట్లు ఏమిటి? అదేమిటా, మా ఆఫీసర్ గారికి ఆయన భార్యకి బెంగళూరు 2 టికెట్లు కొనమని డబ్బు పంపించాను కదా. నువ్వా డబ్బు పంపించావా? ఎప్పుడు రా? పరాచికలు అడుగు, నువ్వు ఎప్పుడు ఇంతే విధవా. మొన్న ఏమో మీ సంతకం చేసి డబ్బు తీసుకున్నావు కదరా. ఆయన ఏదో వాగుతున్నాడు, పోనీ ఆయన వేసినట్టు పని అయిపోద్ది. ఏమేస్తావయ్యా పెసరట్లు? ఉరగా మా బాబు, మా ఆఫీసర్ చాలా అర్జెంట్ పని అని 10 సార్లు చెప్పాడు. టికెట్లు గ్యారంటీగా రిజర్వ్ చేస్తానని చెప్పాను. ఇప్పుడు లేకపోతే నా ఉద్యోగం పోయినా పోతుంది. ఉద్యోగం పోతే పోయిందయ్యా? మీరు కాదంటే నా బిడ్డ ప్రాణం పోతుంది. టికెట్ లేకపోతే డబ్బులైనా ఇవ్వరా, నా తంటాలు ఏమైనా పడతాను. ఇప్పుడు కాకపోయినా వచ్చే నెలన్నా చేసుకుంటానని చెప్పండి బాబు, నా ఏర్పాటునే ఉంటాను. అయ్యా ఇప్పుడు నేను ఎవరిని ఇవ్వాలి? నిన్ను నువ్వే వేసుకోనాయన, తనని తాను తెలుసుకోవడం, తన చెంపలు తానే వేసుకోవడం వివేకం, అదే బ్రహ్మ సాక్షాత్కారం. రోగం రొచ్చు సాగు పుట్టక బాల్యం వార్ధక్యం ఈ చర్మభస్త్రికే గాని ఆత్మకు లేవు. సారే జహా సే అచ్చా హిందు సితా హమారా హమారా సారే జహా సే అచ్చా. అందులకే అంతటి గొప్ప దేశములో పుట్టిన వారము కావుననే స్వతంత్రముగా స్వేచ్ఛగా అడుగుతుంటిని. ఆ పిల్ల ఎవరో, ఈ విలాసమేమి, వయస్సు ఎంత? ఏంటన్నా బాగా ఆకలిస్తుందా? అవునమ్మా, ఇడ్లీ దమ్మని ఆ బస్సు గాని పంపించి 2 గంటలు అయింది, అప్పటికి ఆలస్యం అవుతామని నా బండి కూడా ఇచ్చి పంపించా. వచ్చేసా? సంతోషించాం.
ఏంట్రా ఇంత ఆలస్యంగా చచ్చావు? మరే దీన్ని నడిపెత్తుకురావద్దు అంటే అదే నేనైతే లగెత్తుకెళ్ళి లగెత్తుకు వచ్చేసేవాన్ని. అంటే ఈ బండి నడపడం చేత కదా, మరి ఎందుకు తీసుకెళ్ళట్టు? ఏమో మీరు తీసుకెళ్ళమన్నారు తీసుకెళ్ళా. కర్మ సర్లే, ఆకలి చచ్చట్టుగా ఉన్నా. ఇడ్లీలు ఎక్కడ? అదిగో మూటలో వచ్చేస్తున్నాయి. మూటలో ఇడ్లీలు రావటం ఏంట్రా? నమ్మర్లే గానీ మూట దింపి ఇప్పి చూపించండి. తెచ్చావిరా మరి 494 రూపాయలకు ఆ మాత్రం ఇడ్లీలు రావేంటి? 494 రూపాయలకి ఇడ్లీలా? మరి అదే చెప్పడమే చెప్పేస్తారు, ఆ తర్వాత మర్చిపోతారు. మరి నాగమణి నాగమణి ఏంటండి ఏంటండ? అప్పుడు మీ నాన్న నాతో ఏం చెప్పాడు? ఉండండి ఆలోచించుకుని చెప్తాను. ఏంటమ్మా ఫ్లాష్ బ్యాక్ వెళ్తావా? అవును బాబా, ఆకలి వేస్తుందిరా, రామస్వామి హోటల్కి వెళ్ళి కచ్చామని తెచ్చిపెట్టు. నాకు కూడా ఆకలిస్తుందండి. నువ్వు ఏదైనా తిని నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా. ఇదిగో ఈ నోటు ఎంతో తెలుసా? నేనేమన్నా తెలివి తక్కువ అని అనుకున్నారా? 500 నోటు. అబ్బో నువ్వే దీన్ని అచ్చుకుతున్నట్టుగా మాట్లాడుతున్నావే, చాలా ఆకలి వేస్తున్నాయి, బండి వేసుకెళ్ళి తొందర తీసుకురా. ఇదండి జరిగింది. చిల్లర లేదు కదా అని 500 రూపాయలు నోటు ఇచ్చి పంపిస్తే మొత్తం ఇడ్లీ పట్టుకొస్తామంటా? నీ నోట్స్ చెప్పు. ఆకలి వేసేస్తున్నామ్మా. చట్నీ సాంబార్ ఏదిరా? ఇచ్చాడండి. ఇది నేనే వద్దన్నానండి. ఎందుకని? మరి అదే మళ్ళీ మర్చిపోయారు. నాగమణి మీ నాన్న నాతో ఏం చెప్పాడు? అయ్యో అయ్యో చట్నీ సాంబార్ లని ఎన్నిసార్లు ప్యాక్ పెట్టారా? తిని నాకు మాత్రం ఉట్టి ఇడ్లీ పడరా. ఇదిగో ఆయనకు అర్థమయ్యట్టు మళ్ళీ చెప్పు. నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా. అయ్యో ఎవ్వరికి లేదమ్మా, అయినా నువ్వు అనేది ఏముందిలే, అతను లేకుండా నేను బతకలేను అంటావు. అయితే ఓ కండిషన్ రా. ఏంటి? నువ్వు చాలా తెలివి గలవాడేమని ఈ ప్రపంచానికి, నీ ముఖానికి ప్రపంచం దాకా ఎందుకు గాని, ఈ ఊళ్ళో నిరూపించుకో, నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. వాకే వెరీ వీచి. హాయ్ బాగున్నారా? రాత్రి నాకు భలే కలొచ్చిందండి, మన ఇద్దరికి పెళ్ళి అయిపోయిందంట. తమాషాగా ఉంది, నాకు కూడా అదే కలొచ్చింది. కాకపోతే శోభను మాత్రం మనకు అంత జరిగింది. నాకు ఈ జన్మలో పెళ్లి అవ్వదులేండి. నే కాదంటే ఏమైంది, సిటీలో ఎంతో మంది అమ్మాయిలు ఉన్నారుగా. నీలాంటి బిలో యావరేజ్ ఫేస్ గా నా ఫేస్ నచ్చలేదంటే ఇంకెవరికి మాత్రం నచ్చదు. పూర్వజన్మలో నా ఫేస్ గోడ అనుకుంటా పెడకలు కొట్టినట్టు కొడుతున్నారు. జగన్ ఎక్కడికే పక్క తీసుకెళ్ళి కొడతావా? తెలుసు నీ కోతి బుద్ధి, అందుకే బయట కూర్చుందాం అన్నాను. ఆగు ఒక నిమిషం, కార్డ్ సెలెక్ట్ చేయాలి కదా. అది బయట కూర్చొని కూడా చేయొచ్చు. ఇంకేం చేయనే బాబు, కూర్చో. ఈ మగాడిని నమ్మకూడదు. ఈ కార్డ్ బాగుందా చూడు. చీ, ఇది బాగుంది కదా. తీసే. Mm.